हेलो कंट्रोल रूम मुंदन कंट्रोल से रहा पापम पहलम पहलम नंटर एक्चुअली ए आगो पल्लवी అప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని చేసింది నేనేగా yes yes మళ్ళీ కలుద్దాం పద ఏ ఆగు ఆగు ఎక్కడికి పరిగెడుతున్నావు మ్యాగీ ఎలా ఉంది అప్పుడే నేను అనుదీప్ పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పింది ఐ థింక్ తన తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయినట్టుంది తను నా భార్య పల్లవి హో గ్లాడ్ టు మీట్ యు అది సరే అనుదీప్ మ్యాగీకి ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడా తనతో మాట్లాడి 2 ఇయర్స్ అయ్యింది అవును మ్యాగీ నువ్వు పెళ్లి చేసుకోలేదా లవర్స్ గా ఉండి బ్రేకప్ చెప్పుకున్నారా లేక పెళ్ళయ్యాక బ్రేకప్ చెప్పుకున్నారా ఏయ్ నిజం చెప్పు మ్యాగీకి హ్యాండ్ ఇచ్చావు కదూ నాకు తెలుసు నిన్ను చూస్తుంటే నాకు అర్థమైపోతుంది నువ్వు మ్యాగీని మోసం చేసావు ప్లీజ్ ప్లీజ్ తను నా భార్య పల్లవి అని చెప్తున్నాను కదా అయినా నువ్వు ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడడం ఏమైనా బాగుందా నాకేం తెలుసు మ్యాగీ గురించి పల్లవికి అన్నీ తెలిసే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనుకున్నాను అంటే ఈ విషయం మ్యాగీకి తెలియదన్నమాట తనకి నాకు తెలుసు అర్థమైపోయింది నేను మ్యాగీ కాల్ చేసి చెప్తాను పల్లవి కూడా ఈ ట్రిప్ వరకేనా నెక్స్ట్ ట్రిప్ ఇంకొక అమ్మాయి వస్తుందా యు బ్యాడ్ బాయ్ పల్లవి వెళ్దాం పల్లవి 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 నీకోసమని నీకు ఇష్టమైన కలర్ తీసుకొచ్చాను పల్లవి అందుకే ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు వెంటనే ఇవ్వాలి లేకపోతే ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయని ఆలోచన మ్యాగీ మ్యాగీ ఏంటి తెగ ఆలోచిస్తున్నావు ఏం లేదు అత్తయ్య చూడు ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ లైఫ్ ఏమవుతుందోనని భయపడకుండా హ్యాపీగా ఉండు పల్లవి వెళ్ళిపోయింది కాబట్టి నీ స్థానానికి ఎలాంటి ఆటంకం ఉండదు ఒక మంచి ముహూర్తం చూసి నీకు అనుదీప్కి పెళ్లి చేస్తాను ఏంటి సంతోషమేనా ఆనందంగా చెప్పొచ్చు కదా మనసులో కలవరం ఉంటే మొహంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది త్రిప్రేశ్వర్ గారు అర్థం కాలేదు ఏం లేదులే అత్తయ్య అదే తప్పు ప్రతిదీ మనసులో దాచుకుంటూ ఉన్నావు కాబట్టి జీవితంలో నీకు దక్కాల్సిని దక్కించుకోలేకపోతున్నావు అత్తయ్య నువ్వేం మాట్లాడుకు తెను మొహమాటం మొహమాటం ఇలా మొహమాట పడే సినిమాలో హీరోయిన్ అవుదాం అనుకుని ఆశపడి కూడా అవ్వలేకపోయావు జీవితంలో ఒకటి సాధించుకోవాలన్నా దక్కించుకోవాలన్నా అస్సలు మొహమాట పడకూడదు మన మనసులో ఏముందో అవతల వాళ్ళకి చెప్పేయాలి నీకెన్నో సార్లు చెప్పాను నువ్వు విన్నావా నువ్వేమన్నా ఈ ఇంటికి పరాయిదానివా ఈ ఇంటికి అనుపల్లవి అనే చక్క
చక్కటి బిడ్డని వారసురాలిగా ఇచ్చిందానివి నువ్వు. అలాంటిది నీకంటూ ఈ ఇంట్లో కొనుకొని హక్కులు ఉండవా? ఉంటాయి. ఎందుకుండో? ఏం త్రిప్రేశ్వర్ గారు, ఈ ఇంటి కోడలిగా తనకి సర్వ హక్కులు ఉంటాయి. హక్కులు అంటే ఎలాంటి హక్కులు అత్తయ్య? చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా? అనుదీప్ ద్వారా అనుపల్లవికి జన్మనిచ్చిన నీకు ఒక్కటేంటి, అన్ని హక్కులు ఉంటాయి. మరి అనుదీప్ అంటే? అనుదీప్ మీద కూడా తనకి హక్కుందా అని అడుగుతుంది. ఇదేం పిచ్చి ప్రశ్న? అనుదీప్ నీ బిడ్డకు తండ్రి, అంటే తను నీ భర్త కదా. అలాంటప్పుడు వాడి మీద నీకు హక్కు లేకపోవడం ఏంటి? హక్కుంటుంది. అనుదీప్ నీవాడు, నీకే సొంతం. అలా అని నేను అనుకుంటే సరిపోతుందా? అసలేంటి నీ బాధ చెప్పు. వద్దులే, తిను. చెప్పు మ్యాగీ, నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాతో చెప్పు. నాకేం సమస్యలుంటాయి? ఒక్క పల్లవి తప్ప. పల్లవే, నిన్న జరిగిన దానికి అది సిగ్గుతో తల వంచుకుని వెళ్ళింది, చూశావు కదా? ఇక దాని చూపు కూడా ఈ ఇంటి మీద పడదు. అలాంటిది తను నీకు సమస్య కావడం ఏంటి? ఆ ఇంటి మీద వాలిన చిలక ఈ ఇంటి మీద వాలదు అని చెప్తున్నారు, బాధనే ఉంది. కానీ ఈ ఇంటి గోరింక ఆ ఇంటి మీద వాలితే? అంటే ఏంటి? అనుదీప్ పల్లవి కోసం వెళతాడు అనే మీ అనుమానం? వాడు అలా వెళ్ళడు. ఒకవేళ వెళ్లేవాడే అయితే పల్లవిని వాళ్ళింటి దగ్గర దింపిరమ్మని అన్నప్పుడు తనతో పాటు వెళ్లేవాడు. వెళ్ళడా? వెళ్ళలేదుగా. అప్పుడు వెళ్ళలేదు. అంటే? ఇప్పుడు అనుదీప్ పల్లవితోనే ఉన్నాడత్తయ్య. ఏంటి నువ్వంటోంది? అచ్చ తెలుగులో చెప్పాలి అంటే యదార్థం. మనుషుల్ని దూరంగా పంపించినంత మాత్రాన మనసుని దూరం చేయగలరా? పల్లవి మీ అబ్బాయిని అంత తేలిగ్గా వదులుతుందా? మీ అబ్బాయి పల్లవిని అంత సులభంగా మర్చిపోతాడా? అందమైన ఆడపిల్ల రా రా అని పిలుస్తుంటే ఏ మగాడైనా ఆగుతాడా? మీరు చెప్పేది నిజమా? అవును అత్తయ్య, అనుదీప్ ఇప్పుడు పల్లవితోనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి జాలీగా వెళ్ళారు. అనుదీప్ అలా వెళ్ళడే, నాతో ఒక మాట చెప్పే వెళతాడే. ఈసారి పల్లవి కూడా నాతో వస్తుంది. ఓ, అదా? పప్పెట్ బిజినెస్కి సంబంధించి పల్లవి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇద్దరం వెళుతున్నాం అని నాకు ముందే చెప్పాడు. బహుశా అక్కడికే వెళ్ళుంటాడు. లేదు అత్తయ్య, వాళ్ళు వెళ్ళింది అందుకు కాదు. మరి? పెళ్లి రోజుని ఎంజాయ్ చేయడానికి. అందుకే చెప్పాగా, ఈ ఇంటి గోరింక వెళ్ళి ఆ ఇంటి చిలకని తోడు తీసుకొని వెళ్ళింది. గోరింక చిలక ఆకాశంలో విహరిస్తున్నాయి. మీకు ఈ విషయం ఎలా తెలుసు? గతంలో నేను అనుదీప్ అరకులో ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ రాగిణి అని ఉంది. తనిప్పుడు పల్లవి అనుదీప్లో అక్కడ ఉన్నారని నాకు కాల్ చేసి చెప్పింది. అనుదీప్! పాపం, అనుదీప్ మాత్రం ఏం చేస్తాడత్తయ్య? ఆ పల్లవి రమ్మని గోల చేస్తుంటే వెళ్ళి ఉంటాడు.
మీరు నాతో రండి. ఎక్కడికి అత్తయ్య? చెప్తాను రండి. ఇక్కడే చెప్పాలా లోపలికి వచ్చి చెప్పొచ్చా? పనికి రాని వాళ్ళతో బయట మాట్లాడటమే కరెక్ట్ అత్తయ్య. ఈ మాట నువ్వంటున్నావా? లోపలికి రానిస్తావా లేదా? శత్రువైన మర్యాద చేయటం, ఆహ్వానించటం మా సంస్కారం. రండి. పదండి అత్తయ్య. కూర్చోండి. ఒక్క కుర్చీని తెచ్చుకున్నారా లేక కాఫీ టీలు కూడా తెచ్చుకున్నారా? అతిగా మాట్లాడకండి. అతి చేస్తుంది మీరు. ముందో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాదగా ఎలా మాట్లాడాలో నిన్న మీ ఇంట్లో చూశాను కదా, నేర్చుకుంటాను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. అవును, నాకు మా పల్లవి చెప్పిన త్రిపురేశ్వరి గారు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ త్రిపురేశ్వరి గారు వేరు. ఆ త్రిపురేశ్వరి గారు చాలా మంచి మనిషిని నా కూతురు నాతో చెప్పింది. కానీ నేను చూసినా ఇప్పుడు చూస్తున్న త్రిపురేశ్వరి గారిలో ఆ లక్షణాలు లేవని నాకు అనిపిస్తోంది. మా అత్తయ్య నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది అని చెప్పింది నా కూతురు. కానీ నాకు ఆనవాళ్లు కనిపించడం లేదు. బహుశా నా కూతురు మోసపోయిందో, నా చూపులో తేడా ఉందో, నాకే అర్థం కావడం లేదు. మీ ఇంటికి వచ్చామని చులకనా? ఇంటికొచ్చిన వాళ్ళని, డబ్బులేని వాళ్ళని చులకనగా చూసే నువ్వు ఈ మాట అంటుంటే నవ్వొస్తోంది. నువ్వు నవ్వుతావో ఏడుస్తావో నాకనవసరం. నీ కూతురు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. ఆస్తులు అంతస్తులు ఉన్నాయని అవతల వాళ్ళు తప్పు లేకపోయినా కావాలని తప్పులు మోపటం, తిప్పులు పెట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్యని నాకు తెలుసు. అయినా నా కూతురు అంత పెద్ద తప్పించేసిందని? మా అత్తయ్య ఆస్తి కోసం ఆ ఇంట్లో పాగా వేసింది. తప్పు. అనుదీప్ గారు నా కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నా కొడుకు అనుదీప్ మనసుని తన వైపుకు తిప్పుకొని వాణ్ణి మాయ చేసి నా ఇంట్లోకొచ్చింది. అలా అనుకుంటున్నప్పుడు నా కూతురికి, మీ కొడుక్కి మీరే దగ్గరుండి పెళ్ళెందుకు చేశారు? నిజస్వరూపం తెలియక ఇప్పుడేం తెలిసింది? నీకు తెలీదా? నా పేరుతో ఆ ఇంట్లోకి రావడం తప్పు కాదా? అనుదీప్కి భార్య కావటం తప్పు కాదా? నా కూతురు అనుపల్లవిని తన కూతురు అని చెప్పుకోవడం తప్పు కాదా?
నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా తను అనుది భార్యగా అక్కడే ఉండటం తను అనుపల్లవి తల్లి కాదు అనే నిజం తెలిసినా నన్ను పక్కకి నెట్టి తనే అనుపల్లవికి పర్మనెంట్ గా తల్లి కావాలి అనుకోవడం నీచ ఆలోచన కాదా చెప్పండి ఎన్నో అబద్ధాలు చెప్పినా నా కొడుకు అనుదీప్ సంతోషం కోసం అన్ని భరించాను సహించాను ఇక ఎలాంటి అబద్ధాలు ఆడదు తప్పులు చేయదు అనుకున్నాను నా దగ్గర ఇంకా ఎలాంటి నిజాలు దాచదు అని ఆశపడ్డాను కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ కూతురు వంకర బుద్ధి మారలేదు నా ఇంట్లో పని చేస్తున్న వాచ్మెన్ తన తండ్రి అనే విషయం నాతో చెప్పలేదు తొమ్మిది నెలలు మోసి తన్ని కన్న తల్లి వినుపు అలాంటి నిన్ను కూడా తల్లిగా చెప్పుకోవడానికి సిగ్గుపడింది నీ కూతురు ఆ కూతురు గురించి మీరు గొప్పగా చెప్తే నేను వినాలి నాకు హస్బెండ్ కావాల్సిన అనుదీప్ని మాయ చేసి బుట్టలో వేసుకున్న పెద్ద ఫ్రాడ్ లేడీ పల్లవి ఆ కూతురికి సంబంధించిన 420 కుటుంబం ఇది ఆపుదారా 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 ఏ ఉన్న మాట అంటే రోషం పొడుచుకొస్తుందా పౌరుషం తన్నుకొస్తుందా మాట్లాడితే చాలు ఆత్మాభిమానం అంటుంది అక్కడికి ఆత్మాభిమానం మీ ఇంటి పేరు అయినట్టు తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటుంది ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు అసలు నీ కూతురికి నీ భర్తకి నీకు ఆత్మాభిమానం అంటే అర్థం తెలుసా అనుదీప్ని నేను కనకపోయినా అమ్మనయ్యి వాణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నాను నేను ఒక్క మాట చెప్తే ఆ మాటకే కట్టుబడేవాడు నేను ఒక్క గీత గీస్తే ఆ గీత దాటేవాడు కాదు నేను ఒక్క చూపు చూస్తే ఆగిపోయేవాడు అలాంటి నా కొడుకు ఇవాళ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు నీ కూతురు కాదా నిన్నంత గొడవ జరిగి పల్లవిని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాక తను బయటకు వచ్చేశాక మళ్ళీ నా కొడుకుతో బయటకు వెళ్ళింది అంటే దీన్ని ఏమనుకోవాలి ఆత్మాభిమానం అనుకోవాలా లేక మా ఆస్తి మీద కన్నేసి ఆడుతున్న ఆట అనుకోవాలా అయిపోయిందా ఇంకా ఉందా పొట్టున కూర్చుని సముద్రంలోకి రాయి వేసి నా వల్లే సముద్రం అల్లకల్లోలం అయింది అన్నట్టుంది మీరు చెప్పేది తప్పులన్నీ నా కూతురు మీద నెట్టేసి మీకు మీరు ఉత్తములనుకుంటున్నారా చూడండమ్మా మీ పరపతి మా పల్లవికి లేకపోయినా మీ మీద మా పల్లవికి తిరుపతి కొండంత అభిమానం ఉంది నా కూతురు మీకిస్తున్న గౌరవాన్ని మీరే నేలమట్టం చేసుకుంటున్నారు అవునా ఛీ నోర్మై 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 నువ్వేంటన్నావు నా పేరుతో ఇంట్లోకి రావడం తప్పు అని కదూ హోసి పిచ్చిదానా నా కూతురు నీ పేరుతో ఆ ఇంట్లోకి వచ్చింది అనుదీప్ గారి కోసం అనాథ కాకూడదని నీ బిడ్డ అనుపల్లవి కోసం ఓహో ఏ ఆగు నువ్వు చెప్పేటప్పుడు నేనేం మాట్లాడలేదు నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు నేను వచ్చాక పల్లవి వెళ్ళిపోవచ్చు కదా అన్నావు కదా తాడు బొంగరం లేని నీకు తాళిబంధం గురించి ఏం తెలుస్తుంది నీకు కన్న బిడ్డ మీద మమకారం లేదు అమ్మతనంలోని మాధుర్యం గురించి తెలీదు కాబట్టే నీ బిడ్డని నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలో పడేశావు అలాంటి బిడ్డకు తల్లి అయ్యి ఆలనా పాలన చూసిన నా కూతురు ఆ బిడ్డను వదిలి ఎలా వెళ్తుంది 5 నిమిషాల నీ సుఖం కోసం సిగ్గుమాలిన పనిచేసి బిడ్డను కన్న నీకు అమ్మతనంలోని గొప్పతనం ఎలా తెలుస్తుంది నా కూతురు గురించి విమర్శించే హక్కు నీకెక్కడుంది
నా కూతురు ఆకాశమంత ఎత్తులో ఉంటే నువ్వు పాతాళంలో ఉన్నావు. నా కూతురు వ్యక్తిత్వానికి నువ్వు ఏమాత్రం సరిపోవు. పచ్చిగా చెప్పాలంటే నా కూతురు కాలి గోటితో సమానం నువ్వు. సుగుణమ్మ ఆగండి, మీకు ఉన్నాయి అప్పగింతలు. మాట్లాడితే చాలు, నీ కూతురు అబద్ధాలు చెప్పింది అబద్ధాలు చెప్పింది అంటున్నారు. నా కూతురు కొన్ని అబద్ధాలే చెప్పింది. నిజమే, ఎవరి కోసం చెప్పింది, ఎందుకోసం చెప్పింది మీకు తెలీదా? తెలిసి నటిస్తున్నారా? నా కూతురు బుద్ధి కుక్క తోకలాంటిదా? మరి చెయ్యని నేరానికి నన్ను నా భర్తని దొంగ దొంగ అని అన్ని మాటలన్నారు. దాన్ని ఏ బుద్ధి అంటారు త్రిపురేశ్వరి గారు? ఉన్నవాళ్లైనా లేని వాళ్లైనా మాట పొదుపుగా మాట్లాడాలి. అదుపు తప్పితే గౌరవం పోతుంది. నా కూతురు మీ ఇంటికొచ్చి మీ అబ్బాయిని బయటికి తీసుకువెళ్ళలేదు. మీ అబ్బాయే మా ఇంటికొచ్చి పల్లవి రాను అంటున్నా బలవంతంగా తీసుకెళ్లాడు. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పుడే మీ అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కోండి. ఏంటి, మాటకి మాట అప్పచెప్తే నువ్వు నీ కూతురు ఉత్తమరాళ్ళైపోతారా? మధ్యలోనే ఆవేశపడతారెందుకు? నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. మోడి, నువ్వు మాట్లాడడమేంటి, మేం వినేదేంటి? అత్తయ్య, మీరు చెప్పాల్సింది చెప్పేయండి, మనం బయలుదేరదాం. అమ్మ 420, కాస్త నువ్వు ఆపుతావా? వాట్? నేను 420నా? కాదా, ఒక మగాణ్ణి ప్రేమించి మోసం చేయడం 420 కాదా? బిడ్డని కని ఆ బిడ్డని మోసం చేసి చెట్టబుట్టలో పడేయటం 420 కాదా? నేను మిమ్మల్ని 420 అన్నానా? మనం అనకపోయినా మనతో పాటు వచ్చిన వాళ్ళు మాట తూలితే మందలించాలి, లేకపోతే ఆ మాటలకి సమాధానాలు మనకే తగులుతాయి. అమ్మ త్రిపురేశ్వరి గారు, చదువులోనూ అంతస్తులోనూ మీరు మాకంటే ఎంతో పెద్దవారు. మీకిష్టమైనప్పుడు మా పల్లవి మంచిదని, ఈ మ్యాగీ రాగానే పల్లవి చెడ్డదని ఎలా అంటారు? ఎంజాయ్ చేసే అలవాటు నీకున్నా నేను అందుకు రాలేదు. పప్పెట్ బిజినెస్కు సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మంటే వచ్చాను. పోని, దాని గురించే మాట్లాడుకుందాం. ఎలాంటి ప్లేస్లో నీకు అలాంటి డిస్కషన్స్ నచ్చవేమో. మ్యాగీతో ఫస్ట్ మీట్ ఇక్కడే జరిగిందా? హలో కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరు, పాపం పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఏ ఆగు, నన్ను పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావేంటి? వద్దులేండి, వదిలేద్దాం. వాల్మీకి కూడా దొంగే, అలాగని చెప్పి ఆయన పోలీసు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా? నాకెందుకు వీడు వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడు అనిపిస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.